ఇది హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఓహెచ్ఎన్ ఓరియంటల్ హెర్బల్ న్యూట్రిట్ అనే లిక్విడ్ను మనము ఈరోజు స్ప్రే చేద్దాం. అది ఏంటంటే, మన మొక్కలు 1 మంత్ అయినాయి కదా, కొద్దిగా ఆకు కొద్దిగా వాడినట్టు కనపడుతుంది. దీనికోసం ఏంటంటే, మనం ఓహెచ్ఎన్ ద్రావణాన్ని మనం ఈరోజు స్ప్రే చేయాలి. ఓహెచ్ఎన్ ఎలా స్ప్రే చేయాలో చూద్దాం. మనం ఓహెచ్ఎన్ లిక్విడ్స్ 3 రకాలుగా ఉంటాయి మనకు. ఒకటి ఏంటంటే ఓహెచ్ఎన్ 1, ఒకటి ఓహెచ్ఎన్ 2, ఓహెచ్ఎన్ 3. ఇదేంటంటే, మనము అల్లము మరియు బెల్లంతో కలిపి చేసుకున్న లిక్విడ్. ఇది ఓహెచ్ఎన్ 2 ఏంటంటే, వెల్లుల్లి బెల్లంతో కలిపి చేసుకున్న లిక్విడ్ ఇది. ఇది మూడోది ఓహెచ్ఎన్ 3. ఇదేంటంటే, ఇది దాల్చిన చెక్క మరియు కళ్ళు లేకపోతే బీరు. నేను ఏంటంటే బీరు పోసాను, కళ్ళు మనకు దొరకదు కాబట్టి బీరుతో చేసుకున్న లిక్విడ్ ఇది. ఇలా ఈ లిక్విడ్స్ నేను ఆల్రెడీ తయారు చేసుకున్నాను, మీరు యూట్యూబ్లో చూడవచ్చు, మీకు ఉంటాయి కంపల్సరీ వీడియోస్ ఉంటాయి. కానీ నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నెక్స్ట్ టైం నేను మళ్ళీ చేసేటప్పుడు మీకు వీడియో పెడతాను, అది మీరు యూట్యూబ్లో చూడండి. ఓహెచ్ఎన్ అని సెర్చ్ చేయండి, ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియంట్ అని సెర్చ్ చేయండి, మీకు వస్తుంది. కానీ నేను ఆల్రెడీ చేశాను కాబట్టి ఇప్పుడు మీకు స్ప్రే ఎలా చేయాలో చూద్దాం. అది ఎట్లా మిక్స్ చేయాలో, ఎలా కలపాలా అనేది. 1 లీటర్ వాటర్కి 2 ఎంఎల్ నుండి 5 ఎంఎల్ మనం తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 5 లీటర్స్ వాటర్ మిక్స్ చేస్తున్నాను. 5 లీటర్స్ నేను 5 ఎంఎల్ తీసుకుని, ఎందుకంటే నా 1 మంత్ దాటిపోయినాయి కాబట్టి, చెట్లు 1 మంత్ దాటినాయి, కొద్దిగా పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను 5 ఎంఎల్ ఈచ్ లీటర్కు తీసుకుంటున్నాను. ఇది కూడా సేమ్ అంతే, ఇది కూడా 5 ఎంఎల్, 1 లీటర్ 5 ఎంఎల్, ఇది కూడా 1 లీటర్ 5 ఎంఎల్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకోవాలా, నేను ఆల్రెడీ తీసేసుకున్నాను. ఇది ఈ లిక్విడ్స్ మీరు కూడా ఇంట్లో చేసుకోండి, మీకు బాగుంటుంది. ఎవరి 15 డేస్కి ఒకసారి స్ప్రే చేయాల్సి ఉంటుంది, మంచిగా మీకు గ్రోతింగ్ బాగుంటుంది, మొక్కలు మంచిగా పచ్చగా కనపడతాయి, మీకు ఇలాంటి క్రిములు అనేది రావు, మీకు మీకు మొక్క బాగా ఎదుగుదల కూడా బాగుంటుంది. ఇప్పుడు స్ప్రే ఎలా చేయాలో చూద్దాం. మనం నేను తయారు చేసుకున్న స్ప్రే బాక్స్ ఇది. ఇది మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను, మీరు చూడని అయితే మళ్ళీ ఒకసారి ఆ వీడియో చూడండి. ఎందుకంటే మనం ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ప్లస్ ఏదో ఒక స్ప్రే ఇస్తుంటాం కాబట్టి, మనం ఆ హ్యాండ్ తోటి, ఈ హ్యాండ్ స్ప్రే తోటి మనం చేయాలంటే చాలా కష్టమవుతుందని నేనే ఓన్గా తయారు చేశాను ఇది. ఇది మీకు కూడా తయారు చేసుకుంటే పెద్ద కష్టమేమి కాదు, చాలా తక్కువనే పడుతుంది మీకు. ఇది ఆటోమేటిక్ స్ప్రే బాక్స్ ఇది. ఇది చాలా ఈజీగా ఉంటుంది, మీకు చూడండి ఎలా ఉంటుందో. 5 లీటర్స్ వాటర్ తీసుకున్నాను. ఏంటంటే 5 లీటర్ 25 ఎంఎల్ మనం మిక్స్ చేస్తున్నాం. ఇవేంటంటే లీటర్కు 5 ఎంఎల్ తీసుకున్నాను నేను, ఒక్కొక్క లిక్విడ్ 1 లీటర్కు 5 ఎంఎల్ అలా రేషియో ప్రకారం తీసుకున్నాను. ఇది నాజుల్, ఇది బయటనే దొరుకుతుంది, ఇది కూడా చిన్న నాజులు తీసుకొచ్చాను, నేనే తీసుకొచ్చాను. ఇక్కడ ఈ లెంత్ పైప్ తీసుకోండి, ఎంతైనా తీసుకోవచ్చు మీరు. మీ గార్డెన్ ఎంత ఉంటే అంతవరకు తీసుకోండి. ఇప్పుడు నేను నా గార్డెన్ ఇంతవరకు ఉంది కాబట్టి నేను ఇంత పైప్ తీసుకున్నాను, మీరు కూడా తీసుకోండి. చూడండి, మీరు కూడా అందరు చేసుకోండి. ఇది ఎవ్రీ 15 డేస్కి ఇవ్వాలి ఈ ఓహెచ్ఎన్ అనేది. ఎందుకంటే మొక్క ఏదంటే గ్రోతింగ్ బాగుంటుంది, ఆకు కూడా మీకు గ్రీన్ కలర్లో బాగా మారుతుంది, మొక్క ఎదుగుదల ఉంటుంది బాగా మీకు. ఎందుకంటే ఎవ్రీ 15 డేస్, ఎవ్రీ 10 డేస్కి ఒకసారి ఇవ్వచ్చు, ఏం కాదు బాగానే ఉంటుంది మీకు. ఎవ్రీ 10 డేస్కి ఒకసారి ఇచ్చుకోండి, ఎందుకంటే మనకి ఈ లిక్విడ్ ఏంటంటే మనం ఇంట్లో చేసుకున్నది ఈ కెమికల్ కాదు కదా మనకి, ఇది ఓన్లీ
వెల్లుల్లి అల్లము ఈ మిశ్రమంతో తయారు చేసుకున్నాయి కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు మొక్కలకి ఎన్నిసార్లు ఇచ్చినా కూడా. కానీ మొక్కలు బాగా మంచిగా గ్రోతింగ్ ఉంటాయి. ఇది ఏంటంటే తొందరగా స్ప్రే మనకు కష్టపడకుండా తొందరగా అవుతుంది మనకి. ఇది మొక్కలకు మంచిగా స్ప్రే అవుతుంది. ఇలాంటి బాక్స్ తయారు చేసుకోండి మీరు. భయం పెద్ద ఖర్చేం లేదు మనకు, కానీ ఈజీగా ఉంటుంది. ఏదంటే ఒకసారి ఆ బాక్స్ లో మనం లిక్విడ్ పోసినాం అనుకోండి అంతే, ఇంకా ఏం లేదు. మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదు పెద్దగా. రోజు వచ్చి ఆ బాక్స్ లో లిక్విడ్ వాటర్ నింపుకోవాలి, లిక్విడ్ పోసుకోవాలి, స్విచ్ ఆన్ చేసుకోవాలి, స్విచ్ ఆన్ చేసుకో స్ప్రే అంతే, ఏం లేదు. ఇంకా ఈజీగా ఉంటుంది, మోడర్న్ గా ఉంటుంది. 10 నిమిషాలలో మీరు దగ్గర దగ్గర అంటే ఒక 50-60 కుండీలు కొట్టచ్చు. అది ఊరికే పంపు కొట్టుకుంటా ఎయిర్ కొట్టుండాలా. గార్డెన్ ను కొత్త మోడల్ గా చేసుకోండి. చూడండి, డ్రిప్ సిస్టమ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి నా గార్డెన్ డ్రిప్ సిస్టమ్ చూసారా ఎట్లా ఉందో. స్టాండ్ చూసారా, పీవీసీ తోటి స్టాండ్ తయారు చేశాను. ఇది చూడండి, ఇది కూడా చేసుకోండి. ఈ డ్రిప్ సిస్టమ్ అనేది మెయిన్. మీకు ఏంటంటే ఒకసారి మనం ఆ ట్యాంక్ ఉంది కదా, ట్యాంక్ మనం ఒక మోటార్ ఇదే మోటార్ వస్తుంది, స్ప్రేక్ అదే నా మోటార్, డ్రిప్ సిస్టమ్ కూడా ఇదే మోటార్ వస్తుంది, అన్ని తక్కువ కలిపి ఇవే స్ప్రేస్ వస్తాయి మనకు. ఏదంటే మనం ఒకసారి ఆన్ చేసామనుకోండి ఒక 5 మినిట్స్ లో మొత్తం అన్ని చెట్లకు మనకు వస్తుంది. చూడండి ఇక్కడ ఇట్లా మొత్తం అన్ని చెట్లకు మనం ఏం ప్రతి చెట్టుకు వాటర్ పోయాల్సిన అవసరమే ఉండదు. ప్రతి చెట్టుకు అదే ఒకసారి మనం మోటార్ ఆన్ చేసామంటే ఈ డ్రిప్ సిస్టమ్ అనేది మీరు కూడా చేసుకోండి, బాగుంటుంది. వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు, ఆటోమేటిక్గా అదే ఒకటే లెవెల్లో పడుతుంది మనకు. ఇంకోటి పీవీసీ స్టాండ్ ఒకటి ఉంది చూడండి, నేను ఒకటి చేశాను, ఒకటే మొన్ననే చేశాను, అది మీకు వీడియో కూడా పెట్టాను అది చూడండి. ఎందుకంటే మన ఈ ఇనప స్టాండ్లు అయితే కన్నా మనకు తుప్పు పట్టడము ఒక 1-2 ఇయర్స్ లోపల మనకు అవి ఖరాబ్ అవుతాయి, పాడైపోతుంటాయి మనకి. అందుకని ఈ పీవీసీ స్టాండ్ అయితే మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు మనం వాటర్ ఇళ్ళకు వాడుతున్నాం కదా, ఇవి HDFC పైప్స్, ఇవి పీవీసీ. ఇవి ఏంటంటే మనకు వర్షం పడ్డా ఏం పడ్డా మనకి ఎలాంటి ఖరాబ్ కావు. నాకు తెలిసి ఒక 10-15 ఏళ్ళు ఈజీగా రావచ్చు అనుకుంటున్నా, అంతకన్నా ఎక్కువ కూడా రావచ్చు. ఎందుకంటే వాటర్ ఖరాబ్ అయ్యేది ఏమి ఉండదు, వర్షం పడ్డా ఆ పీవీసీకి ప్రాబ్లం ఉండదు. చేసుకోండి, ఇది బాగానే ఉంటుంది మీకు స్టాండు. ఇది నేను ఓన్గా చేసుకున్నాను స్టాండు, ఎందుకంటే ఈ షెడ్ వేసాను చూడండి, కోతలు వస్తున్నాయని ఈ కోతల కోసం ఈ షెడ్ వేసాను. అలాగనే అది కూడా ఐడియా వచ్చింది నాకు, ఇది పీవీసీ పైపులతోటే చేశాను. ఇది మొత్తం ఏంటంటే వెయిట్లెస్, వెయిట్ తక్కువగా ఉండాలి కదా మనకు మిద్దె మీద అంటే, అందుకని చేశాను. మీరు కూడా చూడండి, ఇది షేడ్ నెట్ వస్తుంది పైన, ఈ షేడ్ నెట్ వేయాలి, సైడ్లో పెట్టాము. ఇది సైడ్లో ఇది పెట్టుకోవాలి మంచిగా, మంచిగా సైడ్లో. పైన మాత్రం షేడ్ నెట్ వేసుకోండి. ఏదంటే ఇప్పుడు ఎండాకాలం కూడా వర్షాకాలం కూడా మీ మొక్కలకు ప్రాబ్లం లేకుండా ఉంటాయి. షేడ్ నెట్ కూడా పెద్దగా ఏమి ఎక్కువ ఉండదు, ఖర్చు తక్కువే ఉంటుంది. సైడ్లలో ఇటు సైడు మామూలుగా ఇట్టు పెట్టుకోండి గ్రీన్ది. తర్వాత పైన మాత్రం ఒకటి షేడ్ నెట్ది, ఒక ప్లాస్టిక్ పాలిథిన్ ప్లాస్టిక్లు వస్తుంది కదా అది వేసుకోండి. మనకి ఎండ కూడా కవర్ అవుతుంది, ప్లస్ వర్షానికి కూడా మనకు ప్రాబ్లం ఉండదు. మీ మొక్కలు ఎండకాలం కూడా మీరు హాయిగా గ్రీనర్లో ఎలా అయితే మొక్కలు పెంచుతారో అట్లా పెంచుకోవచ్చు మనం. ఎందుకంటే మనకు కావాల్సింది మెయిన్ కూరగాయలు పెట్టుకోవాలి, టమోటా
పచ్చిమిర్చి, బెండకాయ, బీరకాయ ఒక 4-5 కూరగాయలు పెట్టుకోండి. ఈ పూల తోటలు ఇవి అవి ఈ పూలు ఇవన్నీ అవసరం లేదు. కానీ నేను ఏంటంటే 4 అట్రాక్షన్ కోసం పెట్టాను అంతే. లేకపోతే ఇట్లాంటి మొక్కలు ఉండవు నా ఇంట్లో. ఓన్లీ కూరగాయల వరకే ఉంటాయి, గోంగూర ఇలాంటివి, కరివేపాకు. మనకి ఇంట్లోకి అవసరం వచ్చా డైలీ అవసరం వచ్చినవి మాత్రమే పెట్టుకోండి. చిక్కు చిక్కుడుకాయ, ఇది కాకరకాయ అంతే. పెద్ద మనకు ఖర్చు కూడా ఏముండదు. మనకు గార్డెనింగ్ ఎవరైనా స్టార్ట్ చేయండి. పెద్ద కూరగాయలు పెట్టుకో, ఆకుకూరలు పెట్టుకోండి. మీకు చూడండి గోబీ ఇట్లా పనికి వస్తుంది అంతే. ఏముంది ఇప్పుడు మనం ఎక్కడో బయట కొనడం కంటే ఇంట్లో మనకు సరిపోతుంది కదా. ఇది మనకు అందరూ కూరగాయలు పెట్టుకోండి, మంచిగా ఉంటుంది మీకు. ఏవి అన్నీ పెట్టకుండా ఓన్లీ టమోటా ఒక 3-4 కుండీలు టమోటా, ఒక 4 కుండీలు పచ్చిమిర్చి, ఒక 4 కుండీలు బెండకాయ, కొత్తిమీర, ఇది గోంగూర, పుదీనా ఇలాంటిది పెట్టుకోండి. ఉంటుంది మట్టి ఫ్రీగానే ఉంటుంది. చాలామందికి ఎరువు ఫ్రీగా దొరుకుతుందని తెలియదు. ప్రతి ఎరువు కంపల్సరీ ఫ్రీగానే 100% ఫ్రీగానే దొరుకుతుంది. ఎందుకంటే మన బర్రెల దొడ్లు ఉంటాయి కదా, ప్రతి ఏరియాలో మన బర్రెల దొడ్లు ఉన్నాయి. ఇది బర్రెల దొడ్లు లేని ఏరియా ఎక్కడ లేదు, ప్రతి ఏరియాలో ఉంటాయి. వాళ్ళ కాడికి పోయింది అనుకోండి మీకు ఎరువు మొత్తం ఎంత కావాలంటే తీసుకోమంటారు. ఎందుకంటే వాళ్ళకు రోజు వచ్చే పేడ ఎక్కడ వేయాలనో తెలియదు. వాళ్ళకు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు. వాళ్ళకి ఎవరు తీసుకుపోతారా అని వాళ్ళే ఆలోచన చేస్తుంటారు. మనం పోయి మంచిగా ఆ ఎరువు ఎంత తెచ్చుకొని 30% మట్టి వాడండి అంతే, 70% ఎరువు వాడండి. నేను చూడండి నా మొక్కలు, నేను ఇంతవరకు ఎలాంటిది నేను వేయలే. కోకోపీట్ కానీ వర్ని కాంపోజ్ అని అది నీదని ఏదేదో చెప్తుంటారు కదా, మనం చూస్తుంటాం కదా యూట్యూబ్లలో, అవన్నీ ఏమి వేయలే. 30% మట్టి, 70% నేను ఆవుల ఎరువు, ఆవులు ప్లస్ బర్రెలు కలిపి ఉన్నాయి మా దగ్గర దొడ్లు. అవి తెచ్చిన ఎరువు 70% వాడాను. చూడండి ఇది అంతే నా మొక్కలు. చూడండి ఏమీ వేయలే. నేను కాబట్టి స్ప్రే చేస్తాను. అయ్యింది నేను ఇంట్లో తయారు చేసుకున్న స్ప్రేలు. ఏంది ఒకటి ల్యాబ్ లాంటిది, ల్యాబ్ ఒకటి పిస్ అమైన యాసిడ్ ప్లస్ OHN ఒరియంటల్ హెర్బల్ న్యూట్రియంట్, ఇవి మనం ఇంట్లో తయారు చేసుకున్నవి. అవి స్ప్రే కోసం వాడుతా అంతే. మిగతా ఎరువులు లాంటివి ఎలాంటివి నేను బయట కొనలేదు ఇంతవరకు. నేను ఇవి చూడండి, నాకు కూడా ఆల్రెడీ బీరకాయలు కూడా స్టార్ట్ అయినాయి. మనకి ఎందుకంటే ఇప్పుడు నేను దీనికి ఏం ఖర్చు పెట్టాను చెప్పండి. దీనికి ఏం 1 రూపాయి ఖర్చు పెట్టలే. టబ్బు ఒకటి ఉన్నది, టబ్బులు వేసాను, మట్టి బయట ఫ్రీగా తెచ్చుకున్నాను, ఎరువు ఫ్రీగానే తెచ్చుకున్నాను, చెట్టు పెట్టుకున్నాను అంతే. బస్ నాకు ఈ 3-4 మంత్స్కి నాకు ఈ కాయలు కాస్తనే ఉంటాయి. నేను బయట కొనాల్సిన అవసరం లేదు. బీరకాయ, ఈ బీరకాయలు నేను బయట కొనాను ఇంకా. ఎందుకుంటున్నా చూడండి, ఇట్లా పెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోండి, మీకు వచ్చే ఖర్చు లేదు. మీకు ఎట్లా మిద్దె పైన మొత్తం ఫ్రీగానే ఉంటుంది కదా. రోజు 1 గంట చేయండి. మీకు వాకింగ్ చేసినట్టు ఉంటుంది. పిల్లలతోటి అందరు ఫ్యామిలీతోటి మంచిగా బయట తోట పెట్టడం వల్ల ఫ్యామిలీతోటి ఎంజాయ్గా గడపచ్చు. నాకు తెలిసిన మా ఇంట్లో కూర్చొని ఆ సెల్లు ఆ ఫోన్లు చూసుకునే బదులు పైకి వచ్చి హాయిగా మనం ఇది గార్డెన్ పెట్టుకున్న తర్వాత మేమైతే మా ఫ్యామిలీ అందరం మేము బయటనే ఇన్ని రోజు ఇంతకుముందు అంటే మేము ఎక్కడో ఏదో సెల్లులు చూసుకునే వాళ్ళం. ఇప్పుడు మేము రోజు 1-2 గంటలు సాయంత్రం 3-4 అవర్స్ కూడా మేము బయటనే కూర్చుంటాం. పైన మిద్దె మీద కూర్చొని ఎన్ని చెట్లు అది ఇది ఏదో కొత్త కుండీలు తెచ్చుకుంటాం, ఒకటి పెట్టుకోవడం మేము చేస్తున్నాం ఈ మధ్య. అలా చేసుకోండి. మీ వీడియో ఎలా ఉంది? ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. మళ్ళీ మీకు ఇలాంటి వీడియోలు, మంచి వీడియోలు నేను పెడతాను. అవన్నీ మీకు ఫస్ట్లో చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా టెక్నాలజీ మొత్తం చూడండి. టెక్నాలజీ అంటే పెద్ద టెక్నాలజీ కాదు, ఇది ఒక చిన్న టెక్నాలజీ మన గార్డెన్ కోసం. మంచిగా చిన్న చిన్న యూజ్ అయ్యేంతట్టు నేను మీకు వీడియోలు పెడతాను. చూడండి, మీరు కూడా గార్డెనింగ్ మంచిగా చేసుకోండి. ఇలాంటి బయట ఏం కూరగాయలు కొనకండి, ఇంట్లోనే మంచిగా పండించుకొని ఇక్కడే మీరు చేసుకోండి. ఓకే, బాయ్.